డాక్టర్ జయ వేణుగోపాల్ గారు. డాక్టర్ జయ వేణుగోపాల్ గారు 1950లో జన్మించారు. పప్పు వేణుగోపాలరావు గారిని వివాహం ఆడారు. వారికి ఇద్దరు కుమారులు. పిహెచ్డి చేశారు వీరు. సైన్స్ అండ్ ఇంగ్లీష్ టీచర్గా 8 సంవత్సరాలు వర్క్ చేశారు. ప్రిన్సిపల్గా సిబిఎస్ఈ 17 సంవత్సరాలు వర్క్ చేశారు. కోయంబత్తూర్లోని చిన్మయ రెసిడెన్షియల్ స్కూల్ వంటి ఎన్నో ప్రముఖ విద్యాలయాలకు ప్రిన్సిపల్గా పనిచేసిన అనుభవంతో ఇటు విద్యార్థులకు అటు ఉపాధ్యాయులకు పనికొచ్చే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. టీచర్ల కోసం కార్పొరేట్ స్కిల్స్ అనే వెబ్సైట్ను కూడా నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లల కోసం 2012లో జయ గారు ప్రారంభించిన నానమ్మ .co అనే వెబ్సైట్ను ఇప్పటికి 50 లక్షలకు పైగా ప్రపంచవ్యాప్తంగా చూశారు. ఇంకా వీరు తనకు వచ్చిన కథలన్నింటినీ ఇంగ్లీష్లో రాశారు. మరి చదవడం రాని వాళ్ళ కోసం వీరు వీడియోలుగా మలిచారు. అవి ఒకటి కాదు, రెండు కాదు, 365 వీడియోలు, మొత్తం 2000 కథలు పీడిఎఫ్లు. 365 వీడియోలతో ఆమె వెబ్సైట్స్ సగర్వంగా సుందరంగా సర్వాంగ సుందరంగా తయారు చేశారు. నానమ్మ .co వెబ్సైట్లో కథలను ఆధ్యాత్మికం, చరిత్ర, సంస్కృతి అనే 3 విభాగాలుగా వర్గీకరించారు. 73 దేశాల్లోని 535 నగరాల నుంచి 750,000 క్లిక్కులు లభించాయి నానమ్మ .co. వీరికి నేషనల్ టీచర్ అవార్డు, విశిష్టాచార్య, ప్రిన్సిపల్ ఆఫ్ గ్లోరీ, ఇలాగా ఎన్నో అవార్డులు జయ వేణుగోపాల్ గారిని వరించాయి. యుఎస్ఏ, యూకే, లండన్, ప్యారిస్ లాంటి అనేక దేశాలు ఆమెను ఆహ్వానించారు. వారిని మన డిప్యూటీ స్పీకర్ మండలి ముద్దప్రసాద్ గారు సత్కరిస్తారు. మరో మహిళామణి ద్వారం మంగతాయారు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ద్వారం మంగతాయారు గారు 1935వ సంవత్సరం విజయనగరంలో ద్వారం వెంకటస్వామి జగ్గారమ్మ గారులకు జన్మించారు. 1950వ సంవత్సరంలో ఎస్ఎస్ఎల్వి చదివి 1952లో విజయనగరంలోనే సంగీత డిప్లొమా పూర్తి చేశారు. 16 సంవత్సరం నుండి తండ్రి గారితో కలిసి అనేక సంగీత కచేరీలో పాల్గొన్నారు. రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, నెహ్రూల సమక్షంలో తండ్రి గారు ద్వారం వెంకటస్వామి గారితో కలిసి వయోలిన్ వాయించే భాగ్యం కలిగింది వారికి. ఇంకా సంగీతంలోని లెజెండ్స్ అయిన వారితో పాటు కచేరీలో పాల్గొన్నారు. భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఈమని శంకర శాస్త్రి గారు, మైసూరు దొరస్వామి అయ్యంగారు, రాధా జయలక్ష్మి గారు, ఎంఎల్ వసంత కుమార్ గారు, టిఆర్ మహాలింగం గారు లాంటి లెజెండ్స్తో పక్క వాయిద్యం వాయించారు. 73-75 వరకు విజయనగరం మహారాజా వారి కాలేజీలో లెక్చరర్గా కూడా పనిచేశారు. 75 నుండి 90 వరకు ఆల్ ఇండియా రేడియోలో లయ విద్వాంసులుగా పనిచేశారు. అనేక పురస్కారాలను మంగతాయారు గారు సొంతం చేసుకున్నారు. వాటిలో కొన్ని సంగీత విద్యానిధి, సంగీత జ్యోతి, కలైమామణి తమిళనాడు గవర్నమెంట్ వారు బహుకరించారు. వంశీ సంగీత అకాడమీ వారి వంశీ జీవిత సాఫల్య పురస్కారం హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. యుఎస్లోని 48 స్టేట్స్లో సంగీత కచేరీలు నిర్వహించారు. ఘనకీర్తి కలిగిన వీరిని కళాశోద సత్కరించుకోవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. మహానటి సావిత్రి గారి కుమార్తె జయ చాముండేశ్వర గారు పూలమాల వేసి సత్కరిస్తున్నారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎన్ని సముద్రాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈ కళాసాగరం అనే మహాసముద్రంలో ఎంతమంది ఉత్తములు, ఎంతమంది కళాకారులు, ఎంతమంది మహానుభావులు ఎన్ని విధాలుగా మహామహులైన ఈ సభలో నేను ఏమాత్రం ఒక విషయం, సరస్వతి కటాక్షం ఉండే వాళ్ళకి జాతి భేదం లేదు, వయస్సు వ్యత్యాసము ఉండదు, ఆమెకు అందరూ అన్ని విధాల మనం పుత్రులం పుత్రికలు.
అబ్బాయిలు అమ్మాయిలు ఎంతమంది లెక్క చేయలేనంత మంది ఈ మూడు లోకాల్లో ఆమె సమర్థిస్తూ ఈ కళాసాగరంలో శ్రీ కళాసుధ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ సాగరమే సాక్షి. ఈ ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, అన్ని రంగాల్లోనూ వ్యత్యాసం లేకుండా చూసే సభ, ఆశీర్వాదం చేసే సభ. ఈ సభలో నేను ఇంతకంటే ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు, కానీ మా తల్లిదండ్రులు మా గురువుల ఆశీర్వాదం ఈనాడు ఒక చిన్న ఒక నీటి బొట్టును సంపాదించగలిగానంటే ఎన్ని జన్మల యొక్క పుణ్యము. వారందరికీ నమస్కరిస్తూ మీ అందరికీ కూడా నా భక్తిపూర్వకమైన ఆశీర్వాదం కావాలని కోరుతూ, చిన్నవాళ్ళు అయినా పెద్దవాళ్ళైనా సరే మీరు అందరూ నాకు ఎన్నో ఇలాంటి నీటి బొట్లు సంపాదించగలిగే శక్తి ఇవ్వమని కోరుతూ ఆ సరస్వతికి ఆడిపుచ్చాలంటి మాటలు చెప్పిన మహాతల్లి మంగతాయల గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరో గొప్ప మహిళ డాక్టర్ పప్పు జయ వేణుగోపాల్ గారిని రెండు వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, సభకి నమస్కారం. గురు, నేను కొంచెం ఇంగ్లీషు తెలుగు రెండు కలిపి మాట్లాడతాను. గురువుని క్రియేటర్గాను, బ్రహ్మగాను, విష్ణు ప్రొటెక్టర్గాను, శివ డిస్ట్రాయర్గాను చెప్పారు. గురు ఏంటి క్రియేట్ చేస్తారంటే నాలెడ్జ్, ప్రొటెక్ట్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్, లెర్నర్స్ టాలెంట్స్ని, డిస్ట్రాయ్ చేసేది ఏంటి అంటే ఇన్హాబిట్, ఆ ఇన్హిబిషన్స్ ఉంటాయి లెర్నర్లో, వాటిని డిస్ట్రాయ్ చేస్తారు. కానీ స్టూడెంట్ మాత్రం ఏ లెర్నర్ అయినా సరస్వతిని పూజ చేస్తారు, లక్ష్మిని పూజ చేస్తారు, పార్వతిని పూజ చేస్తారు, టు గివ్ నాలెడ్జ్ అండ్ టు ప్రొటెక్ట్ దట్ నాలెడ్జ్ అండ్ ఆల్సో టు గివ్ శక్తి, పవర్ టు టేక్ దట్ నాలెడ్జ్ బియాండ్. అంటే అయ్యగారిని నమస్కరిస్తారు, అమ్మగారితే రాజ్యం అంటారు. ఒకప్పుడు అంటే ఒక 30 ఏళ్ల క్రితం పార్లమెంట్లోని పుస్తకాల గురించి చాలా గొడవలు జరిగాయి. రాజీవ్ గాంధీ గారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పారు. అప్పుడు మా అందరినీ పిలిచి అడిగారు ఏం చెయ్యాలి అని. నేను ఒక్కరితోనే నించొని చెప్పాను, పుస్తకాలను తీసేసేయండి అన్నాను. పుస్తకాలను తీసేస్తే ఏం చేస్తామన్నారు. అంటే ఏమిటి చేస్తామో తర్వాత ఆలోచిద్దాం, ముందర పుస్తకాలను తీసిద్దాం. అంటే సిబిఎస్ఈ వాళ్ళు నాకు ఇమీడియట్గా పర్మిషన్ ఇచ్చారు, తీసి అమ్మా నువ్వు అని. 85లోని టెక్స్ట్ బుక్స్ని, నోట్బుక్స్ని క్లాస్ రూమ్లోంచి తీసేసాను. తీసేసిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తే 9 ఏళ్ళు పట్టింది పూర్తి ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేసి బ్యాక్ టు ఎన్సిఆర్టీ అండ్ సిబిఎస్ఈకి ఇవ్వడానికి. 8th స్టాండర్డ్ వరకు టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ తీసేసాం పూర్తిగా. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, మేము తీసేసాం. టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ని ఎందుకు తీసేవని అడిగారు అందరూ. వీ వాంటెడ్ ఎవ్రీ టీచర్ టు బికమ్ ఎ బుక్, నాట్ ఎ బుక్ టు బికమ్ ఎ టీచర్. దట్ వాజ్ ద కాన్సెప్ట్. అండ్ వీ ప్రూవ్డ్ ఇట్ దట్ ఎవ్రీ టీచర్ ఈజ్ ఎ బుక్. ఆ రోజు విశిష్టాచార్య అవార్డు ఇచ్చారు వాళ్ళు, అన్నారు ఎస్ యు ఆర్ ఎ గ్రేట్ టీచర్. కానీ కాన్సెప్ట్ని అర్థం చేసుకోలేదు అందరూ. అవార్డ్స్ అంటే ఇచ్చేస్తూ ఉంటారు, మాకు అవార్డ్స్ కాదు కావాల్సింది, మేము తీసుకొచ్చిన కాన్సెప్ట్స్ని దాన్ని ముందరికి తీసుకెళ్ళమని. 20 ఏళ్ల క్రితం మల్టీమీడియా వచ్చింది. ఆ మల్టీమీడియాని క్లాస్ రూమ్లో పెట్టి
చిన్మయ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్కి నేను అప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ నేను ఫస్ట్ ప్రిన్సిపల్గా వెళ్తే పర్మిషన్ అడిగాను, మీరు టెక్స్ట్ బుక్స్లే కాదు టీచర్ను కూడా నేను తీసేస్తాను ఒప్పుకుంటారా అని. ఒప్పుకుంటాం కానీ ఎలా తీస్తావు అన్నారు. అంటే దేర్ విల్ బీ ఎ గైడ్ నాట్ ఎ టీచర్ ఇన్ ద క్లాస్. వీ డోంట్ వాంట్ ఎ టీచర్ ఇన్ ద క్లాస్, వీ వాంట్ ఎ గైడ్. ఎందుకు టీచర్ కాదు అంటే టీచర్ హ్యాస్ డిఫరెంట్ రోల్స్, ఏ టు జెడ్ రోల్స్. టీచింగ్ ఒక్కటే కాదు, బికాస్ దెర్ ఈజ్ నో టీచింగ్ ప్రాసెస్ ఎట్ ఆల్, దెర్ ఈజ్ ఓన్లీ లెర్నింగ్ ప్రాసెస్. ఆ లెర్నింగ్ ప్రాసెస్లోని హెల్ప్ చేసిన వాళ్ళే గైడ్స్. సో మనందరూ, తల్లి ఒక టీచరు, వీ ఆల్వేస్ బిలీవ్ దట్ వీ వాంటెడ్ ఎ సెకండ్ మదర్ ఇన్ ద స్కూల్, బట్ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ ఎ సెకండ్ టీచర్ ఎట్ హోమ్. ఇంటికి వెళ్ళిన వెంటనే తల్లి పుస్తకాలు తీసి హోంవర్క్ ఏం చెప్పారు ఏం చేయాలి, అక్కడ టీచర్ని చూస్తున్నాం కానీ ఇక్కడ తల్లి వెళ్ళిపోయింది, ఇక్కడ తల్లి లేదు. Then when the virtual space came, 2 years back I launched a virtual school right in the clouds. We don't want 4 walls of schools. Haroj Pinnacle of Glory Award ichcharu. Nannani awards kaadu. Let us try forward and let us do it. I got 300 students in the virtual school. Last year we have launched from 15 countries and it's a free school. It's nobody has to pay even 1 rupee, even for registration. Websites, ఇప్పుడు ఏ ప్రక్రియలు ఏ టెక్నిక్లు ఎప్పుడు కావాలో అప్పుడు. డూ యూ ఆల్ వాంట్ టు గెట్ ఎడ్యుకేటెడ్ ఆర్ క్వాలిఫైడ్? దీస్ ద మెయిన్ క్వశ్చన్ వీ ఆల్వేస్ ఆస్క్. డూ యూ వాంట్ క్వాలిఫికేషన్స్ ఆర్ ఎడ్యుకేషన్? దిస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆల్ ఆల్సో. యూ వాంట్ టు బి ఎడ్యుకేటెడ్ ఆర్ క్వాలిఫైడ్? వాట్ ఈస్ దాట్ యూ వాంట్, క్వాలిఫికేషన్ ఆర్ ఎడ్యుకేషన్? I'm happy. Yes, a great scholar asked me, what is the difference between qualification and education? Every educated person is qualified. Every qualified person is not educated. I'm sorry to say it. And the difference between these two is memory power and memorizing. What is the difference between these two? Having memory power is greater than memorizing. We don't want anybody to memorize anything. That is just a technique, but memory power is the most important thing. So this, if we find out this difference, we all get educated. Our education ni teeskuradaniki we need a system where it should be value based and it should be globally appealing, because today's child, as soon as he is born, every mother father asks whether he will go internationally. Before 20 years back it was green card, today nobody wants green card. I want a child at the international level, and only one child they will have, not 5 children like that. Ikkada little best I would like to tell you, Mahila Ratnam award icharu. Mother is the greatest person in the life of any individual. In the school also we need motherhood techniques, not fatherhood techniques. Even a man who is teaching, we want him to be following a motherhood technique in the classroom. Our motherhood is a different quality which is there in every individual. Mahila Ratnalu appudu unnaru, Mahila Ratnalu ippudu unnaru, kaani emti difference? What is the difference? Appudu every Mahila wanted to be magnanimous. Today every Mahila wanted to have management skills. That time every Mahila was an affectionate person. Today we find administrative qualities, they need it. That time everybody wanted to be humble. Today we want to be hilarious. We don't want just humble and sit down. That time everybody wanted to be an integrated person. Today we want to be an informative person. And that time everybody wanted to adjust. Today we want to allocate. No adjusting. We want to allocate everybody, take everybody into it. Everybody wanted to be a resourceful person that time, and today we want to be a researchful person. And there you have an adaptive person, and here we want to have a not adaptive but agile person. Trustworthy person is there, but here a tactical person today we want to be. Exactly, there they want to be noble, we want to be novel. And there they want to be a completely allowing person. We will allow everything, we will take everything.
టుడే వీ వాంట్ టు బీ అడమెంట్ పర్సన్స్ అండ్ అడమెంట్ ఇన్ రీచింగ్ అవుట్ అడమెంట్ టు సే నో అండ్ అడమెంట్ టు అచీవ్ అండ్ ద లాస్ట్ నాట్ ద లీస్ట్ అడమెంట్ నాట్ టు బీ ఐదర్ బిఫోర్ ఆర్ బిహైండ్ బట్ నెక్స్ట్ టు ద మ్యాన్ థ్యాంక్ యూ అండ్ ఐ థ్యాంక్ ద ఆర్గనైజర్స్ ఫర్ యాడింగ్ వన్ మోర్ టు my list of awards but my request is not these awards what we have brought it should get into the classroom system thank you very much shri